రెడ్ వెల్వెట్ కేక్ సింపుల్ గా నాజిల్స్ కానీ పైపింగ్ బ్యాగ్స్ కానీ ఏమీ లేకుండా చాలా ఈజీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎగ్లెస్ గా ఓవెన్లెస్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అయినప్పుడు, ఏదైనా యానివర్సరీస్ అయినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్ కర్డ్ తీసుకోండి, 1/4 కప్ ఆయిల్ తీసుకోండి. ఈ ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకోండి. ఇది ఫుల్ కప్పు, ఇది ఫుల్ కప్స్ నేను దాంతో ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాను. విస్కర్తో ఇది బాగా మిక్స్ చేసుకోండి. పాలు, పెరుగు, ఆయిల్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు, షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేదాకా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మిల్క్ కొంచెం తక్కువగా తీసుకోండి, ఆ తర్వాత సరిపోకపోతే కొంచెం తీసుకోవచ్చు. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి. 1 కప్ మైదా జల్లించుకొని యాడ్ చేసుకోండి. ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కొక్కో పౌడర్ యాడ్ చేసుకోండి. కొంచెం ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేసుకోండి, అది నచ్చని వాళ్ళు స్కిప్ చేసి ఇందులో వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం బ్యాటర్ మిక్స్ చేసుకోండి. ఇంత లైట్గా వేసుకోవాలి కొక్కో పౌడర్ అనేది. ఇదిగోండి ఇంకొంచెం 1-2 టేబుల్ స్పూన్ మిల్క్ పడుతుంది. ఇదిగోండి ఇలా 1-2 టేబుల్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఈ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇదిగోండి బ్యాటర్ మొత్తం రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేను రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. 2-3 డ్రాప్స్ యాడ్ చేసుకోండి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. బ్యాటర్ రెడీ అయిపోయింది. పాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకొని మొత్తం రబ్ చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోండి. దీంతో మొత్తం ఇలా డస్టింగ్ చేసుకోండి. బటర్ పేపర్ ఉన్న వాళ్ళు బటర్ పేపర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ బటర్ పేపర్ ఏది అవసరం లేదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫ్లోర్తోనే. ఇలా డస్టింగ్ చేసుకొని మిగిలిన ఫ్లోర్ తీసేసుకోండి. కేక్ ప్యాన్లో మనం మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఫిల్ చేసుకోండి. కేక్ బ్యాటర్ ఇలా ఫిల్ చేసుకొని ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కనుక ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి బయటికి. ఏదైనా వెడల్పాటి గిన్నె పెట్టుకొని, కొంచెం దలసరగా ఉన్న గిన్నె పెట్టుకొని కొంచెం ప్రీహీట్ చేసుకోండి 5 మినిట్స్ ప్లెయిన్గా. కేక్ ప్యాన్ మనం బ్యాటర్ నింపి పెట్టుకొని కేక్ ప్యాన్ పెట్టేసుకోండి 5 మినిట్స్ తర్వాత. మీడియంలో పెట్టుకొని 30-35 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. మూత పెట్టుకొని 35 మినిట్స్ అయిందండి, కేక్ కంప్లీట్గా కుక్ అయిపోయింది. కుక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక చాక్ తీసుకొని ఇలా మిడిల్లో గుచ్చి చూసుకోండి. ఏమీ అంటకపోతే క్లియర్గా ఉంటే కనుక కుక్ అయిపోయినట్టు. ఒక 10 మినిట్స్ రిమూవ్ చేసుకొని 10 మినిట్స్ అయిన తర్వాత డిమాల్వ్ చేసుకోండి. ఇలా కింద ఏదైనా బౌల్ పెట్టుకొని ప్లేట్ ఇలా రివర్స్లో పెట్టుకోండి. కేక్ని ఇలా కొంచెం వెడల్పుగా అనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. మనం దీనికి ఇలా అనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది కేక్ అనేది. చూడండి దీనికి చాక్ పెట్టి ఇలా అనాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఎంత స్పాంజీగా ఉందో కేక్. ఎగ్ వేయకపోయినా ఎగ్ వేసినంత స్పాంజీగా వచ్చింది. కేక్ని ఇప్పుడు 2-3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ పైన పొప్పరంతా తీసేసి ఇది పౌడర్ లాగా స్మాష్ చేసుకోండి. గ్రైండర్లో కానీ ఇలా చెయ్యితో కానీ స్మాష్ చేసుకోండి. ఇదిగోండి కేక్ చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. దీన్ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. నేను ఈ సైడ్స్ తీసేసానండి పైన పొరకున్నది, ఎందుకంటే దీనికి క్రీమ్ అనేది అంటుకోదు కాబట్టి. ఇలా ఒక ప్లేట్ తీసుకోండి. దానికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని పెట్టుకోండి. క్రీమ్ ఇది నేను 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సెట్ అవ్వడానికి. సో 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్లై చేసుకోండి. ఇప్పుడు 1 పార్ట్ పెట్టేసుకోండి, కింద పార్ట్ అనేది. ఈ సైడ్స్ నేను తీసేసాను కేక్కి. ఈ పైన 1 పొప్పరికి షుగర్ సిరప్ యాడ్ చేసుకోండి. ఇలాగా కూల్ కేక్కి ఖచ్చితంగా ఈ షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి.
ఏం లేదండి షుగర్ కొంచెం కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి క్రీమ్ అప్లై చేసుకోండి మొత్తం సమానంగా అప్లై చేసుకోండి ఇది నేను అమూల్ విప్ క్రీమ్ తో ప్రిపేర్ చేసుకున్నానండి అది నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియో చేసి పెట్టాను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడతాను ఒక్కసారి చూసి ట్రై చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దాంతో కూడా ఇలా రెండో పార్ట్ కూడా పెట్టేసుకున్న తర్వాత దీంట్లో కూడా షుగర్ సిరప్ యాడ్ చేసుకోండి మొత్తం లాక్కునేటట్టుగా స్ప్రెడ్ చేసుకోండి క్రీమ్ అప్లై చేసుకోండి రెండో పార్ట్ కి కూడా సైడ్స్ కు కూడా అప్లై చేసుకోండి పైన కట్ చేసుకున్న కేక్ ని ఇలా పౌడర్ లా చేసుకొని ఇలా సైడ్స్ కి అద్దుకోండి ఇలా మొత్తం సైడ్స్ కి అద్దుకోవడం వల్ల మంచి డిజైన్ లాగా కనిపిస్తుంది మీకు ఇదిగోండి మొత్తం కేక్ కి ఇలా అప్లై చేసుకోండి చుట్టూరా ఇలా రెడ్ కలర్ పర్ల్స్ వేసుకుంటున్నాను ఇలా రెడ్ కలర్ పర్ల్స్ వేసుకుంటున్నాను కొంచెం సింపుల్ గా ఉంటుంది చూడడానికి కూడా డిఫరెంట్ గా ఉంటుందని ఒకవేళ నాజిల్స్ తో ఫ్లవర్స్ వేసుకోవాల్సిన వాళ్ళు క్రీమ్ ఫిల్ చేసుకొని వేసుకోండి మౌత్ రిఫ్రెష్నెస్ లో వస్తాయి కదా అవైనా తీసుకోవచ్చు బయట ఒకవేళ దొరకకపోయిన వాళ్ళు ఇదిగోండి డాట్స్ డాట్స్ లాగా భలే కనిపిస్తుంది కదా మీరు ఈ బ్రెడ్ గ్రమ్స్ ని కూడా పైన ఇలా డెకరేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇట్లా నాజిల్స్ పైపింగ్ బ్యాగ్స్ లేని వాళ్ళు ఇలా సింపుల్ గా కూడా డెకరేట్ చేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది ఇంట్లో పార్టీస్ కి కానీ సింపుల్ గా బర్త్డేస్ కానీ ఇలా ప్రిపేర్ చేసి చేసుకోండి ట్రై చేయండి టేస్ట్ చేయండి.